పేదలు గౌరవంగా బతకాలి మీకు ఇండ్లు ఉండాలి అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అందుకే పేదలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన సోనియమ్మ మాటగా మీకు చెప్తున్నా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆపన్న హస్తం ఈ పేదలకు అభయ హస్తం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అందుకే మిత్రులారా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలన్నా బలైన వర్గాలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అవి చెల్లించాలన్నా ఆరోగ్యశ్రీ పథకంలో ఎనిమిది వందల కోట్ల బకాయిలు ఉన్నాయి అందుకే పేదలకు కార్పొరేటు వైద్య హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తలేరు ఎనిమిది వందల కోట్ల రూపాయలు కట్టాలన్నా గోదావరి ముంపు బాధితులకు